విశాఖ మహానగరం పూనా మార్కెట్ సమీపంలో గల ఫుడ్ కోర్ట్ ప్రాంతంలో గల శ్రీ నాగదేవి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారిని శాకంబరి అమ్మవారిగా అలంకరణ చేశారు. ప్రాతకాలమే షోడశోపచార పూజలు అనంతరం అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేసి సహస్రనామాలతో కుంకుమార్చనలు జరిపారు. అనంతరం వివిధ రకాల పండ్లతో అమ్మవారికి శాకంబరి అలంకరణ చేశారు. మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు అమ్మవారిని భౌతిక దూరం పాటించి దర్శించుకున్నారు. అలాగే కోవిడ్ మహమ్మారి నివారణలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు తీర్థ ప్రసాదాలను నిషేధించామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఇంకారాసన గర్భిధాం నలశికాం శౌక్లేం గలా విభ్రదయం సువర్ణారంభధారణీం వర్షదాం ధౌతాం త్రినత్రోజ్వలాం వందే పుస్తకవాషాం కృష్ణశుభ్రహోషమజ్వలాం త్వాం గౌరేంద్రిప్రాం ప్రత్ప్రగళాం త్రిచక్ర సంచారణీం మహాకాళీ మహాలక్ష్మీ మహాసర త్రిశక్తిరూపిణి ఆదిశక్తి నాగదేవతాలయంలో ఆషాఢమాసం శాకంబరి అవతారంలో మొదటి వారం ఆకుకూరలతో, రెండో వారం కాయగూరలతో, మూడో వారం సందర్భంగా అన్ని రకాల పళ్ళలతో కూడా అలంకరణ జరుగుతున్నది. అదేవిధంగా కూడా నాలుగో వారం అన్న అభిషేకం కూడా ఉంటుంది. ఈ అమ్మవారు ఆషాఢ మాసంలో భక్తులను దర్శనం చేసుకొని అభిషేకం చేసిన అన్నాన్ని, అదేవిధంగా కూడా అలంకారం చేసిన కాయగూరని, ఆకుకూరని, పళ్ళని కూడా భక్తులందరూ కూడా పంపడం కూడా జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని మరీ మరీ కోరుచున్నాం. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.